రాజు గారి గది సినిమా అంటే ఎవరికైనా హర్రర్ కామెడీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీనే గుర్తొస్తుంది. డిఫరెంట్ కథను ఎంచుకుని హిట్ కొట్టిన ఓంకార్ ఈ సినిమా సీక్వెల్లో నటించడానికి ఏకంగా స్టార్ హీరో నాగార్జున్ను ఒప్పించాడు. నాగ్ ఈ సినిమాలో దెయ్యాలను పట్టే మాంత్రికుడిలా కనిపిస్తాడని ప్రచారం జరిగినా సినిమాలో ఆయన గెటప్ చూసిన వాళ్లంతా నాగ్ మోడ్రన్ మాంత్రికుడేమో అని సెటైర్లు వేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా ఎలా ఉన్నా సినిమాలో ఫోకస్ అంతా కథపై కాకుండా నాగ్ మీదే ఉంటుందా అనే ప్రచారం కూడా ఊపందుకుంది. అదే జరిగితే రాజుగారి గది సినిమా తరహాలో ఈ సినిమా హిట్ కావడం కష్టమే అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి రాజుగారి గది 2లో నాగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వెనుక ఉన్న కారణం ఏంటో డైరెక్టర్ ఓంకార్కే తెలియాలి.